నెల్లూరు సిటీ నియోజకవర్గం 53వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్రెడ్డికి స్థానిక ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆయన ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణ, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేతంరెడ్డి వినోద్రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతి రోజున ఆయన్ని స్మరించుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం విలువలను కాపాడే ప్రభుత్వం రాబోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ, రాజగిరి చంద్ర, మూలం భాస్కర్, కంపా ఈశ్వరయ్య, టి విశ్వనాథ్, కర్నాటి సుధాకర్ రెడ్డి, నవూరు వినయ్ కుమార్, బాజీ సాహెబ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కటొక్కటి చెప్పుకుంటా వస్తా. 2019 ఎలక్షన్ లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. ఆ రోజు మీ గుడిసెల్ని వాటిని ఖాళీ చేపిస్తే అనిల్ కుమార్ యాదవ్ గెలిచిన మరుక్షణం నేను ఆ రోజు జనసేన పార్టీలో ఉన్నాను. మీ అందరి కోసం కూడా వచ్చాం, పెంచాలన్న అందరు కూడా సాక్ష్యం. అయితే నేను చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, ఈరోజు ఈ గ్రహం ఏదైతే ఉంటుందో సూర్యగ్రహణం చంద్రగ్రహణం లాగా మనం పట్టినటువంటి గ్రహణ పీడ పోయడానికి టైం దగ్గరికి వచ్చింది. వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్లు జరుగుతున్నాయి. మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు మంచి వ్యక్తులుగా ఇద్దరు వచ్చారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. పొంగూరు నారాయణ గారు ఎంత గొప్ప వ్యక్తో మీ అందరికీ తెలుసు. ఆయన హాస్పిటల్ కట్టించి పేదవాళ్ళకి ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఎక్కడ పేదవాళ్ళు ఎవరు బాగున్నారనేది చూస్తున్నారు. అదేవిధంగా మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలా, ఎందుకంటే ఇక్కడ మనకి ఇద్దరు కీలకం. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనలాంటి సామాన్యమైనటువంటి కుటుంబాలు, నిరుపేద కుటుంబాల్లో చదివేటటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి కొన్ని వందల మందికి కార్పొరేట్ విద్య అందిస్తా ఉన్నాడు. అంటే ఉచితంగా సాక్సులు కానించి, పెన్ను కానించి, పెన్సిల్ కానించి, బ్యాగులు కానించి, యూనిఫామ్ కానించి, భోజనం కానించి, బస్సు ట్రాన్స్పోర్ట్ కానించి, ఎడ్యుకేషన్ కానించి మొత్తం ఖర్చులంతా ఆయనయే. అయితే జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్ బాధితులు అంటే నీళ్లు బాగలేక కిడ్నీలు చెడిపోయేటటువంటి ప్రాంతాలు ఉంటాయి. మన నెల్లూరు బాగుంటుంది, నేను చెప్పేది ఉదయగిరి లాంటి ప్రాంతాలు, ఆత్మకూరు లాంటి ప్రాంతాలు. అక్కడ వాటర్ ప్లాంట్లు పెట్టించి వాళ్ళందరికీ కూడా తాగునీటి సమస్య నుంచి బయటకు తీసుకుని వచ్చారు. అదేవిధంగా దైవ కార్యక్రమాలు మతాలకు అతీతంగా ఎక్కడ దేవాలయాలు కానీ, ఎక్కడ మసీదులైనా కానీ, ఎక్కడ చర్చిలైనా కానీ ముందుంటారు. ఇలాగా ఇద్దరి మనస్తత్వం కూడా ఒకటే. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మనస్తత్వం, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి మనస్తత్వం. ఇందాకే వస్తామంటే పెద్దలు చెప్పారు, అక్కడ ఉండేటటువంటి గుడికి కూడా మన నారాయణ గారు ఏ విధంగా అభివృద్ధికి దానికి సహాయం చేశారనేది. నెల్లూరులో ఎక్కడ తిరుగుతున్నా కూడా చిన్న గుడి కాదు, పెద్ద గుడి కాదు, ఇద్దరు కలిసికట్టుగా వాటికి సహాయం చేసుకుంటూ వస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.